ఈ ఆత్మ త్యాగాలు బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ప్రధాన భూమిక పోషించినటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువత వీళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఈ గడిచిన 4 సంవత్సరాల కాలంలో అధికారానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనే కానివ్వండి, విద్యార్థులకు విద్యా ప్రోత్సాహకం కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన అమలు సంబంధించే కానీ, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించే కానీ నిర్మాణాత్మకంగా ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చేపట్టకపోవడంతో నిరాశ నిస్పృహతో వాళ్ళ మార్పు కోరుతూ హెల్పింగ్ హ్యాండ్స్ శ్రవణ్ గారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణానికి చెందినటువంటి ఒక విద్యార్థులు యువత కాంగ్రెస్ పార్టీలో చేరి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేయడానికి ముందుకు రావటం హర్షించదగ్గ విషయం. వారు హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు రాబోయేటటువంటి ఈ శాసనసభ ఎన్నిక మనకు పరీక్షా సమయం లాంటిదని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి సామాజిక తెలంగాణ నిర్మాణం అవుతుందని చెప్పని భావిస్తే ఇవాళ ఒక రాచరిక పాలన ఒక నియంతృత్వ పాలన రాష్ట్రంలో కొనసాగటం అంటే ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించే విధంగా భావస్వేచ్ఛను నిలువరింపచేసే విధంగా మరి ప్రభుత్వం కొనసాగటం నిజంగా దురదృష్టకరమైన అంశంగా భావించక తప్పదని చెప్పండి. ఇవాళ అటువంటి నియంతృత్వ పాలనకు ముగింపు పలికేలా చెప్పండి. ఇవాళ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానంతో చెల్లించినటువంటి సోనియా గాంధీ గారు రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి అనేటువంటి ఒక భావనతోని మరి రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నటువంటి ఒక మహాతల్లి సోనియా గాంధీ గారి ఆలోచన విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్నిర్మాణానికి అని చెప్పండి. ఇలా ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టబడ్డటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇవాళ నిలువరింపబడటం ఆనాడు
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఐటీఐఆర్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ రంగాన్ని ఉపయోగించుకొని 50 లక్షల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పని పాట వేస్తే, ఇలా కేంద్రంతో సఖ్యత కలిగి ఉండి కూడా ఐటీఐఆర్ అమలుకు నోచుకోకపోవటం ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావించక తప్పదని చెప్పండి. ఇలా దేవుని దేవల్ల మనందరి కృషితో రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటంతోనే ఐటీఐఆర్ ఇవాళ ఒక నిర్మాణాత్మకంగా రాబోయేటటువంటి ఒక 5 సంవత్సరాల కాలంలో కనీసం 5 లక్షల మందికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ రంగాన ఉద్యోగ అవకాశాలు కల్పనకు తోడ్పడటంతో పాటుగా ప్రభుత్వ పరంగా ఇవాళ ఖాళీలు ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులే కానీ ప్రభుత్వ ఉద్యోగాలే కానీ ఇవాళ మొదటి సంవత్సరంలోనే 1 లక్ష ఉద్యోగాలు భర్తీగా, 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేసే విధంగా, దాంతోపాటుగా ఇంకా మిగిలిపోయే నిరుద్యోగ యువతకు మరి బాసరగా నిలిచే విధంగా 3000 రూపాయల నిరుద్యోగ వృత్తి అమలు చేసే విధంగా, ఇలా ప్రతి నిరుపేద విద్యార్థికి ఇలా ధనిక పేద అనే తారతమ్యం లేకుండా అందరికి సమాన విద్యా అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థులు పెద్దపీట వేసే విధంగా విద్యా హక్కు చట్టం అమలు చేయడంతో ఇవాళ సమానమైనటువంటి విద్యా అవకాశం కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పని నేను పేర్కొంటూ, ముఖ్యంగా ఇవాళ హెల్పింగ్ హ్యాండ్స్ ఇవాళ ఇతరులకు చేయూతనివ్వటం సహాయపడటం ఏదైతుందో హెల్పింగ్ హ్యాండ్స్ లక్ష్యంగా మిత్రులు శ్రవణ్ కుమార్ గారు ఏదైతున్నదో ఇలా జగిత్యాల పట్టణంలోనే ఆపదలో ఉన్నటువంటి మరి రుగ్మతలో ఉన్న నిరుపేద వర్గాలకు బాధలు నిలిచే విధంగా అత్యధికంగా రక్త సేకరణకు పాటుపడ్డటువంటి శ్రవణ్ ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు ఇంత కృషి చేయటం నేను ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక యువతను నేను సాదరపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.